నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7/2/2018 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ముఖ్యంగా ఈ రాశి వారిలో లేనిపోని మాటల వ్యక్తుల మాటలు నమ్మి ఆర్థిక విషయాల్లో అనేక చికాకులు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మని వ్యక్తుల నుంచి కూడా అధికంగా నమ్మి, అనగా నమ్మకూడని వ్యక్తుల నుంచి కూడా అధికంగా నమ్మి మోసపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ముఖ్యంగా అటువంటి విషయాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, అనవసర వ్యక్తుల నుంచి, తెలియని వ్యక్తుల నుంచి ధనాన్ని అప్పుగా తీసుకోవడం అనేది మీకు తీవ్రమైనటువంటి నష్టము భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల, వైద్యుని సంప్రదించడం వల్ల శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, పోటీ పరీక్షల వ్యక్తులకు కానివ్వండి, వైద్య సంబంధమైన విద్యార్థులకు కూడా లేనిపోని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మాస్ కాపింగ్ కు పాల్పడేటువంటి విధానంలోంచి బయటపడండి. లేనిపోని అపవాదులు, విద్యా సంవత్సరం నష్టమైనటువంటి అవకాశం కనబడుతోంది. ఆచితూచి వివరించడం చాలా మంచిది. లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోదన్న విషయాన్ని విద్యార్థులకి సూచనగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి తొందర పడతడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే విషయంలోను, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే విషయంలోను ఆచితూచి వివరించకపోవడం వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశము, వస్తు నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు కానీ, ఉద్యోగంలో మీకు దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదా ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని కానీ కోల్పోవడం వల్ల ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. పై అధికారులు మిమ్మల్ని నిందగా మోపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ దగ్గర ఉన్న సమాచారం కానివ్వండి లేదా ఏవైనా ఫైల్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ప్రయాణాలు అనుకూలంగా లేవు. లేనిపోని చికాకులు, వాహనం వల్ల ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశము, దాదాపుగా అన్ని రకాల వృత్తి ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయాణము. ముఖ్యంగా ప్రయాణం వల్ల నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా నూతన వ్యాపారం కూడా మంచిది కాదు. ఉన్న వ్యాపారాన్ని కూడా కొంత వ్యాపార భాగస్వామితో వివాదాలన్నీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నాన్ని కొనసాగించడమే చాలా మంచిది. లేనిపోని ఇబ్బందులు అవుతాయి లేదా వ్యాపారాన్ని ముగించడమే చాలా మంచిది, లేదా నూతన వ్యాపారం కోసం కొంత రోజులు ఆలోచించి తర్వాత నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మంచిది. దాదాపుగా ఈ రాశి వారిలో ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందికర వాతావరణము. లేనిపోని ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం వల్ల, అనగా ఉద్యోగం ఇది కాకుండా ఇంకొక ఉద్యోగం అని లేదా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం, అనేక రకాల విషయాల వల్ల మీరు నష్టపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. విద్యా సంబంధ విషయాలు కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు గురవుతున్న విషయాన్ని ప్రకటించబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:04 నుంచి 5:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధువుల మూలకమైనటువంటి అవమానం కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వివరించండి. అనవసర విషయాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం మంచిది. మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించడం వల్ల వస్తు నష్టం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ సదుపాయాన్ని కూడా పొందుకునే వ్యక్తులు ఈరోజు కాకుండా మరొకటి అటువంటి రుణ సహాయాన్ని పొందడం వల్ల అనుకూలతలు ఎక్కువ ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో కూడా ఆచితూచి వివరించడం మంచిది. అనుభవజ్ఞుల యొక్క మరియు ఆత్మీయుల యొక్క సలహా ప్రతిఫలం వల్ల అటువంటి స్థిరాస్తిని పెంపొందించే ప్రయత్నాన్ని కొనసాగించండి. తద్వారా అనుకూలమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారిలో తొందరపడతనము, లేనిపోని చికాకులు కొని తెచ్చుకునే స్థితి కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులు,
ఆచితూచి వివరించండి. మీ పరీక్షల విజయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రమాధిక్యత వల్ల మాత్రమే మంచి ప్రయోజనాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల సమస్యల నుంచి కూడా, అనగా ప్రతికూలవంతమైన సమస్యల్ని కూడా అధిగమించి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే బీదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యప్రాప్తిని అధికంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీకున్న దాంట్లో 1% అయినా సరే వేదలకు దానం చేసే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈరోజు అటువంటి పుణ్యఫలాన్ని ప్రాప్తించుకోవడం వల్ల మాత్రమే అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారిలో నూతనమైనటువంటి వ్యాపారం గురించి ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వదు. లేనిపడి చికాకులు ఉంటాయి. కాబట్టి వ్యాపారాన్ని కూడా మరికొద్ది రోజుల తర్వాత అటువంటి వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లేనిపోని చికాకులు, పై అధికారుల ఒత్తిడి, స్థాన మార్పు, లేనిపోని నీలాపు నిందలు మీద పడేటువంటి అవకాశము, ప్రతికూల పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారు కేతువు అష్టోత్తర నామాన్ని కూడా పారాయణ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా బదిలీలు అకస్మాత్తుగా ఉండేటువంటి అవకాశం కనపడుతున్నాయి. ప్రాంతానికి చేరుకునే ప్రదేశంలో, అనగా ఒక ప్రాంతానికి బదిలీ అయ్యేటువంటి విషయంలో చాలా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి చోటికి బదిలీలు అవుతాయి. అటువంటి బదిలీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఆచరించండి. తప్పకుండా ఈ రాశి వారు కేతు గ్రహ అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల శుభస్థితి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 నుంచి 4 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి సంతాన విషయంలో శుభవార్తలు, పిల్లల విషయంలో విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు విద్యా సంబంధ విషయాల్లో అత్యున్నతమైన ప్రమాణాలు అందుకునేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత స్థిరాస్తులు కూడా పెంపొందించే అవకాశము విదేశాలలో మీ పిల్లలకు ఏర్పడబోతోంది. ఈ రాశి వారిలో ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. స్థిరాస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలతలు, నూతనమైనటువంటి కోర్టు సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఆ పరిష్కారాన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి. తొందరలో ఏదైనా శుభవార్త మీ ఇంట్లో జరిగేటువంటి అవకాశం కనబడుతోంది, అనగా శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితి అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు, రుణ సదుపాయం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక విషయాల్లో వనరులలో అనుకూలతలు, ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, రాజకీయ నాయకులకి అత్యున్నతమైన శుభ ఫలితాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉత్తమమైనటువంటి చోటికి బదిలీలు, ఆర్థిక ప్రయోజనాలు, అనేక రకాల శుభవార్తలు వినడానికి అవకాశం ఈ రాశి వారికి మెండుగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో కూడా విపరీతమైనటువంటి లాభాలు కొనసాగుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధికమైనటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల, అనగా ఏదైనా నూతన వ్యక్తి సహకారం వల్ల చేసేటువంటి వ్యాపారము ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి తొందర పాత్రను విన్నానండి. కేవలము మీ యొక్క ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా తీసుకున్న తర్వాత మాత్రమే అటువంటి వ్యక్తితో ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించవచ్చునా లేదా అన్న విషయాన్ని 1-10 ఆలోచించుకునే ప్రయత్నం మాత్రం కొనసాగించండి. అది మధ్యాహ్నం నుంచి ఏర్పడుతోంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి అందరి సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే ఇటువంటి కార్యక్రమాన్ని భుజానికి వేసుకోండి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యము, ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణ యోగ్యత, స్థిరాస్తులు పెంపొందించిన అవకాశము, విద్యా సంబంధ విషయాల విజయాలు, ఆర్థిక ప్రయోజనాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన వస్తువాహన ప్రాప్తి, ఆత్మీయుల యొక్క అనురాగ సాంగత్యము, తప్పకుండా మీకు బంధుమిత్రుల సమాగమం బాలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనే అవకాశము, కొత్త కార్యక్రమానికి ఏర్పాటు చేసుకునే అవకాశము, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించేటువంటి అవకాశము, దాదాపుగా వైద్య సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంతకు ముందున్నటువంటి దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. పుణ్యబలం అధికంగా ఉన్నందువల్ల అనుకూలవంతమైన శుభస్థితి, అనుకోని ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైనటువంటి విలువైనటువంటి బహుమానాలు అందుకోవడము, లేదా
విదేశాల ప్రయాణము, స్వదేశంలో సానుకూలవంతమైన శుభస్థితి, అత్యున్నత వ్యక్తుల యొక్క సహకారం చేత అనేక శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మీయుల యొక్క సహకారం మర్చిపోలేనిదిగా ఉంటుంది. మిత్ర సంబంధమైన వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారం కూడా ప్రారంభించవచ్చును. నూతనమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఆవిష్కరమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు, ప్రయాణాలలో నష్టాలు, వాహన ప్రమాదము, ముఖ్యంగా గర్భవతులకు ఏవైనా చికాకులు తగ్గేటువంటి అవకాశము లేదా అనుకోని వ్యక్తి వల్ల ఆర్థిక నష్టాలు కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సోదరుల వల్ల తీవ్ర నష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అవమానాలు, పితృ సంబంధమైన వర్గీయుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దాదాపుగా ఇంతకుముందు ఏవైనా కొనుగోలు చేసినట్టయితే మోసపోయాము అన్న విషయాన్ని ఈరోజు గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కోర్టు వరకు లేదా పోలీస్ స్టేషన్ వరకు మీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చును. ఆ విషయంలో కొంత ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. విద్యా సంబంధ విషయాలు కూడా తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కఠినమైన పరీక్షలు ఎదుర్కోబోతున్నారు, కాబట్టి ఎక్కువగా శ్రద్ధను మీరు చదువుపైన పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే హైగ్రీవుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానివ్వండి, రాహు అష్టోత్తరం కానివ్వండి చదువుకోవడం వల్ల అనుకోని ఆకస్మిక ధన నష్టం నుంచి కానీ కోర్టు విషయాల్లో విజయం గురించి కానీ ఇటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. తప్పకుండా అభివృద్ధి చాలా స్పష్టంగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన మరియు కంఠ సంబంధమైనటువంటి ఈ యొక్క ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అనవసర బంధువుల మూలకమైనటువంటి అపవాదులు లేదా వారి యొక్క పర్సనల్ విషయంలోకి జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించకండి. ఎవరి దారిని వారు ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారి ముఖ్యంగా రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమ రాజకీయ పదవి లభించేటువంటి అవకాశం లేదా ఏదైనా కార్పొరేషన్కి మిమ్మల్ని చైర్మన్గా నిలబెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తులకి శుభవార్తలు వినే అవకాశము. ఎంతో కాలంగా పెండింగ్లో లేదా కోర్టు వాదనటువంటి మీ ఉద్యోగ స్థితి ఈరోజు పరిష్కారమైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగం కూడా అనుకూలవంతమైన శుభస్థితి. నూతనమైనటువంటి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశము లేదా గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత పై అధికారుల నుంచి మన్నలు పొందేటువంటి అవకాశము, ప్రమోషన్ ప్రాప్తించే అవకాశము, ఆన్ సైట్ లో విదేశ అనుయోగ్యత కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీ వాక్చాతుర్యం చేత శత్రువులు కూడా మిత్రులుగా మలుచుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్యా సంబంధ విషయాల విజయాలు, బంధుమిత్రుల సమాగమము, అనుకూలవంతమైన ధనాదాయము, రుణ సదుపాయము అనుకూలంగా ఉంటుంది. రుణ సౌకర్యం వల్ల ఏవైనా నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో చికాకులన్నీ కూడా సమసిపోతాయి. ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా అధిగమించి ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఊహించని పరిణామాలు అనగా ఊహించని ఉద్యోగంలో ప్రమాద పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర బదిలీలు, లేనిపోని చికాకులు, స్థాన మార్పు, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన, వాహన ప్రమాదాలు, మాటకి మాట వివాదాస్పదమయ్యేటువంటి అవకాశాలు, పెద్ద వ్యక్తుల యొక్క సహకారం లేకపోవడం వల్ల అనవసర వస్తువుల్ని కొనుగోలు చేయడము, అనవసర వ్యాపారంలో జోక్యం చేసుకోవడము, స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడము లేదా షేర్ మార్కెట్లోనూ స్పెక్యులేషన్స్లోనూ పెట్టుబడులు పెట్టి తీవ్ర నష్టం సంభవించేటువంటి అవకాశము, అనవసర వాగ్వివాదాల వల్ల చికాకులు, అనవసర అనారోగ్యాలు, చదువుపై శ్రద్ధ లేకపోవడం వల్ల, క్రమశిక్షణ సమయపాలన లేకపోవడం వల్ల చికాకులు, విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశము,
అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు తప్పకుండా ఎట్టి పరిస్థితులు కూడా బృహస్పతి గ్రహ అష్టోత్తర నామాన్ని, శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహాది శుభకర చర్చల్లో కూడా అశుభ వార్తలు వినే అవకాశము, అనగా పూర్తిగా ఒకటవుతుంది అనుకున్నటువంటి విషయంలోకి ఒకసారికి, అనగా ఎంగేజ్మెంట్ వరకు వచ్చేటువంటి సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా సీతారాముల వారి అష్టోత్తర నామాన్ని కూడా మీరు ఎక్కువగా పారాయణ చేసుకోవడం వల్ల వివాహాది శుభకర చర్చల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతానం లేని వారికి శుభవార్త వినడానికి మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ప్రతికూలవంతమైన స్థితి కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆయా గ్రహాల యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం చాలా మంచిది. అలాగే వీరు 8 అంకెలు అదృష్టంగా భావించి శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అత్యుత్సాహము, అనవసర వాగ్వివాదాలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటువంటి అవకాశం ఈరోజు ఎక్కువ కనబడుతోంది. దానివల్ల శత్రువుల్ని ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఆ శత్రువులు మూకుమ్మడిగా మీ మీద కక్ష కట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వాదోపవాదులకు తావివ్వకండి, లేనిపోని వివాద అంశాలని పైకి తీసుకురాకండి. అనవసర ఇంతకుముందు వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాల్ని బయటపెట్టి ఆనందాన్ని పొందేటువంటి పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. అనగా ఇంతకుముందు మిత్రులుగా ఉండి శత్రువులుగా మారే వ్యక్తులకి మీరు వారి పర్సనల్ విషయాల్ని బయటకు తీసుకొచ్చేటువంటి పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. అటువంటి విషయంలో భవిష్యత్తులో మీరే తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా లేదు. లేనిపోని విద్యా సంవత్సరం నష్టం జరిగిపోతుంది. క్రమశిక్షణ సమయపాలన వల్ల మాత్రమే ఉత్తమమైనటువంటి విద్యా ప్రమాణాలని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పు కావాలనుకునే వారు తప్పకుండా ఈరోజు ప్రయత్నం చేయండి. లేదా అనవసర బదిలీల్ని తగ్గించుకోవడానికి రాహువు బుధుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోండి. అటువంటి ఆకస్మిక బదిలీల్ని తట్టుకునేటువంటి ప్రయత్నము లేదా తప్పించుకునే ప్రయత్నాన్ని కొనసాగించవచ్చును. స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. విదేశాలతో కూడినటువంటి ఏ కార్యక్రమం సరే వాయిదా వేసుకోవడం ఉత్తమమైన విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ప్రతికూలవంతమైన వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. తప్పకుండా ఆయా గ్రహాల యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశానియోగ్యత లేదా అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్థిరాస్థిరంగ సంస్థలను పనిచేసే వారికి అనుకూలమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. వ్యాపార అభివృద్ధి అధికంగా ఉంటుంది. ధనధాన్య అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అత్యున్నతమైనటువంటి ప్రమోషన్ కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకుముందు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము. నూతన కార్యక్రమానికి చొరవ చూపుతారు. ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశము. సంఘంలో, ప్రజల్లో, రాజకీయ నాయకులకి అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా అధిగమిస్తారు. శత్రువులు కూడా పాదాక్రాంతులు చేసుకునేటువంటి శుభస్థితి ఈ రాశి వారికి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో విదేశాల ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాలలో పాల్గొనడము, శుభమైనటువంటి ఫలితాలు అనేకం ఈ రాశి వారికి ఈ రోజున అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి చోటికి ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉత్తమమైనటువంటి స్థానానికి మార్పు లేదా ప్రమోషను లేదా ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల సహకారం చేత వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార భాగస్వామ్యంతోటువంటి చికాకులన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకి, సువర్ణ వ్యాపరణ వ్యాపారస్తులకి, వజ్ర వ్యాపారస్తులకి అనుకూలవంతమైనటువంటి అత్యధికమైనటువంటి ధనాదాయము, దాదాపుగా ఎంతో కాలంగా ఎదుర్చున్నటువంటి నూతన సంస్థను కొనుగోలు చేసేటువంటి అవకాశము, స్థిరాస్తిని పెంపొందించే అవకాశము,
భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతాన ప్రాప్తి, చికాకులన్నీ కూడా సమసిపోవడము, సంపూర్ణ ఆరోగ్యము, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశము, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో ఊహించినటువంటి శుభ పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారం కూడా అభివృద్ధి పాటు పడుతోంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అత్యున్నతమైనటువంటి పురస్కారాలు అందుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాల్గొనడము, శుభవార్తలు అనేకం వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క సంప్రదింపులు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుంచి కూడా అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశము, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి శుభస్థితి ఈ రాశి వారికి చాలా స్పష్టంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1, 8, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనయోగం ద్వారా స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనాలు, రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు, నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, దేశ విదేశాల యోగ్యత, స్వల్పమైనటువంటి ఉద్యోగంలో అభివృద్ధి లేదా నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా వలుచుకుంటారు. శత్రువుల్ని కూడా పాదాక్రాంతులు చేసుకుంటారు. ధనధాన్య వృద్ధి, విందు వినోదాలలో పాల్గొనడము, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడము, ఆత్మీయుల యొక్క సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులు కానీ లేదా చిన్ననాటి నుండి విడిపోయినటువంటి బంధుమిత్రులను కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల శుభవార్తలు వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాలు కూడా సానుకూలవంతమైన శుభస్థితి కొనసాగే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశం, అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోకపోవడం దానివల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టవద్దును. రుణ సౌకర్యం ఒకవేళ మీకు ఇవ్వాలనుకున్నా, మీకు రావాలనుకున్నా ఈరోజు అందేటువంటి ప్రయత్నం కొనసాగే అవకాశం లేదు. నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు అప్పుగా ధనాన్ని కానీ వస్తువులు కానీ తీసుకోకపోవడం మంచిది. మళ్ళీ తిరిగి ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారిలో ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడటం లేదు. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ తీవ్ర నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రణాళికను జాగ్రత్తగా వేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తద్వారా ఉన్నతమైన విద్యా ప్రమాణాలని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం కూడా ప్రారంభించకూడదు. లేనిపోయిన నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అనవసర వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. లేనిపోని ప్రయాణాలు చేయకండి. బంధువుల సమక్షంలో, మిత్రుల సమక్షంలో ఉన్నప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి వాగ్వివాద సంబంధమైనటువంటి మాటలు మాట్లాడకండి. దానివల్ల తీవ్ర నష్టము సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య లోపాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చేతిలో ఉన్నటువంటి, అనగా ఎడమ చేయనటువంటి నరాల సంబంధం విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని కూడా జాగ్రత్తగా నడిపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. రాజకీయ నాయకులు ఎంత మౌనంగా ఉంటే ఎంత మంచిదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. నోరు దాటడం వల్ల, అనగా మీ మాట అవతల వారికి చేరేలోపు అనేక రకాల నానార్థాలుగా బయటపడి మిమ్మల్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి నెట్టబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారిలో ఈరోజంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అధికంగా ఉంది. కాబట్టి బుధుడు కేతువు శని గణపతి గ్రహాల యొక్క, భగవంతుడి యొక్క అష్టోత్తర నామాలు ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభస్థితి కలుగుతుంది. తప్పకుండా ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఏడవ తారీఖు 2018 అండి. ఈరోజు సప్తమి, ఉదయం 8:44 వరకు తదుపరి అష్టమి. ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:16 వరకు తదుపరి విశాఖ నక్షత్రం. వర్జం ఈరోజు సాయంత్రం 6:21 నుంచి 8:05 వరకు. దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం 11:59 నుంచి 12:44 వరకు. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామున 4:44 నుంచి 6:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 1:47 వరకు.